తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలిసి గేదెలంక కోబనాపల్లి గ్రామాలలో నిర్మిస్తున్న నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆశ్రా జి రాజకుమారి, ఆర్డీఓ ఎన్ఎస్బివి వసంతరాయుడు, జెడ్పీటీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ, డిపిఓ ఎస్పీ నాగేశ్వర్ నాయక్, పీడీ వరలక్ష్మి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, పెనుమాస సిటీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెయ్యల భూలక్ష్మి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా నిజాయితీగా నిబద్ధతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ అలాగే రైతులందరికీ కూడా అండగా నిలబడాలి, రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున అండగా నిలబడాలనే ఉద్దేశంతో రైతుకి రైతు భరోసా కేంద్రాలు అలాగే ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యంగా ప్రతి పేదవారికి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని వాళ్ళకి ఈ ఆరోగ్యపరంగా సబ్ సెంటర్లు నిర్మించి ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ సబ్ సెంటర్ హెల్త్ క్లినిక్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం అలాగే ఏదైతే మిల్క్ సెంటర్లు ఏదైతే ప్రతి గ్రామంలో కూడా ఈ పాల సేకరణకు సంబంధించి కూడా ఒక భవనాన్ని నిర్మించి ప్రతి గ్రామానికి కూడా ఈ సంక్షేమ పథకాలు అలాగే రైతులకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి పాల సంబంధించి సేకరణకు సంబంధించి భవనాలు శాశ్వతమైన భవనాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచనలో భాగంగా ఈ ఏదైతే భవనాలు నిర్మించాలి శాశ్వత భవనాలు నిర్మించాలని ఏదైతే ఆలోచన ఉందో దానిలో భాగంగా ఈరోజు కొమానపల్లి గ్రామంలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అది గౌరవ కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులందరూ కూడా ఈరోజు కొమానపల్లి గ్రామం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఇప్పటికే ప్రారంభమై చాలా మన గ్రామంలో కొంత ఆలస్యం ఇసుక దొరకపోవడం వల్ల కొంత ఇబ్బందుల వల్ల ఆలస్యం అయింది. ఇవాళ దాని నిర్మాణం కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో కావచ్చు అన్ని స్థాయిల్లోని కూడా అవినీతి అనేది లేకుండా ప్రతి పేదవాడికి కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అందే ఒక గొప్ప అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏదైతే సచివాలయ వ్యవస్థ కానీ అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే ఏదైతే ప్రతి గ్రామంలో కూడా వైద్యానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా వైద్య సదుపాయాలు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వైద్యానికి సంబంధించి హెల్త్ క్లినిక్లు ఈ గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ అదేవిధంగా బల్క్ కూలింగ్ సెంటర్స్ ఈ నగరానికి సంబంధించి అదేవిధంగా